రెండు తెలుగు రాష్ట్రాలలో బడ్జెట్ కేటాయింపులు అయితే ఎక్కువగానే జరుగుతున్నాయి, కానీ ఖర్చు విషయానికి వస్తే మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి ఈ బడ్జెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమైండి వచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాలలో. సో ఈ టాపిక్స్ పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీధర్ ధర్మాసనం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ సార్ ఇప్పుడు బడ్జెట్ వచ్చే సమయం వచ్చేసింది, ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఆలోచన, ఏ పథకాలకు ఎక్కువ బడ్జెట్ ఇస్తారు, లేదంటే బడ్జెట్ ఏమైనా కుదిస్తారా, బడ్జెట్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా ఒక ఆసక్తి కొలిపే ప్రశ్న రేకెత్తుతుంది. దీంట్లో నిజాలు ఏమున్నాయి సార్? అసలు అంటే వాస్తవంగా చూస్తే లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణకు వచ్చేసరికి 200,000 బడ్జెట్ ఉన్నది, కాస్త లాస్ట్ టైం అయింది 170,000 కుదించబడ్డది. 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి అనేది కూడా దాని మీద చర్చ జరిగినాయి. మరి ఆ తర్వాత ఏంటి అంటే, ఎందుకంటే దేశంలో మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దాన్ని కుదించింది అనేది లాస్ట్ టైం మనం విన్నటువంటి అంశం. మరి ఈసారి ఎంత ఉండబోతుంది అనే దానికి కూడా ఆలోచిస్తే కనుక స్లైట్గా పెంచే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే దాని గ్రోత్ చూపించుకోకపోతే బడ్జెట్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కిందికి వస్తుంది అది. కాబట్టి కమ్యూనిజం ఇక్కడ ప్రభుత్వం ఏమవుతుందంటే గ్రోత్ చూపిస్తుందేమో అని నా భావన. అట్లాగే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైంది, లాస్ట్ టైం మనకి 2,22,27 crores లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారు. మరి అది ఇప్పుడు దాంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే తెలుసా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఒక వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ కంటే కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెటే కొంత వెనకబడి ఉందని మనం చెప్పుకోవాలి. కనిపించడానికి పెద్ద ఫిగర్ కనిపించినా కానీ 227 crores కనిపించినా కానీ ఇందులో దాదాపు 190,000 కోట్లు కేవలం ఈ వీటికే ఖర్చు పెట్టినారు. ఎందుకే పథకాలు నవరత్నాలు అది ఇవి అన్నీ కలిపి 190,000 కోట్లు దానికి పెడితే ఇంకా మిగతా ఏమున్నాయి? సిమిలర్లీ ఇన్ తెలంగాణ ఆల్సో, ఇప్పుడు రైతు బంధు అని, కళ్యాణ లక్ష్మి అని, అవని ఇవని వాటికే దాదాపు 150 crores ఇక్కడ ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఇంకెక్కువే నాకు ఫిగర్స్ కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ ఫిగర్స్ రాలేదు ఇంకా, దీనికే ఇంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే 80-90% ఆఫ్ దేర్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ ఈజ్ గోయింగ్ ఫర్ ఫ్రీ బీస్. అంటే వీళ్ళు ఓట్లు కొనుక్కోవడానికే ఈ రాష్ట్ర బడ్జెట్నంతా ఖర్చు పెట్టే దాంట్లో బిజీ ఉన్నది ప్రభుత్వాలు. ఇటు అయినా కానీ అటు అయినా కానీ దొందు ఎవరేం తీయరు తీసిపోరుది ఈ విషయంలో. సో సరే అవి కూడా ఏమన్నా సక్రమంగా జరుగుతున్నాయా అంటే, మరి ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మీకు చాలా వరకు పెండింగ్ బిల్స్లు ఎక్కువైపోయినాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,800 crores డ్యూస్ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఎక్కడ పోతున్నాయి పైసలు, ఏమవుతున్నాయి అనేది తెలియదు. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మీకు వచ్చే ఖర్చు ఎంత, కాళేశ్వరం ప్రధానంగా రైతు బంధు అనేది చాలా పెద్ద స్కీమ్, అది తో బర్డన్ ఎక్కువ ప్రభుత్వం మీద. సో బహుశా ఇవి బాగా ఖర్చు ఎక్కువగా తడిసి మోపడయ్యే అవకాశం ఉంది. కాబట్టి డైవర్ట్ అవుతున్నది కాళేశ్వరంకి అనేది ఒక అవకాశం. ఎందుకంటే కాళేశ్వరం ఈజ్ నాట్ ఏ నేషనల్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ దానికి ఏం సపోర్ట్ లేదు. సెంటర్ ఏదో ఇచ్చినా కొద్దో గొప్ప ఇస్తుంది, ఇవ్వదని కాదు, డెఫినెట్గా ఇస్తుంది. మిగతా బర్డన్ అంతా ఎవరి మీద పడుతుంది? సో స్టేట్ మీద పడుతుంది. స్టేట్ ఎక్కడి నుంచి పుల్అప్ చేయాలా, ఉన్నవాటి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డైవర్ట్ చేసి అట్లా పెడుతున్నాయి పైసలు. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, ఏమవుతుందంటే కొంతలో కొంత మెరుగుదైంది. కన్సోలేషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కొంతవరకు వాళ్ళకు ఉంది, కాబట్టి వాళ్ళు అందులో ఈ ఫ్రీ బీస్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. దానికి బదులు కరెక్ట్గా అభివృద్ధి మీద ఫోకస్ పెడితే కనుక బాగుంటుంది. కానీ రాజకీయ, ఎందుకంటే పోలవరం ఈజ్ బీయింగ్ సపోర్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కాబట్టి స్టేట్ పెద్దగా పుల్అప్ చేయాల్సిన బర్డన్ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు. అక్కడ ఉంది, ఉండదని కాదు, కానీ కొంతవరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బడ్జెట్ని తీసుకుపోయి ఫ్రీ బీస్ మీద ఖర్చు పెడుతున్నారు. అంటే ఇటు అటు తెలంగాణ అయినా, ఇటు ఆంధ్ర అయినా, ఇటు టీఆర్ఎస్ అయినా, అటు వైఎస్ఆర్సీపీ అయినా వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే ఎక్కువ శాతం
90% ఆఫ్ దేర్ స్టేట్ బడ్జెట్ తీసుకుపోయి ఓట్లు కొనుక్కోవడానికి వాళ్ళు కన్సాలిడేట్ కావడానికి ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా వెచ్చిస్తున్నారు అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు అదే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ రీసెంట్గా ఆప్ అక్కడ అధికారంలోకి ఎట్లా వచ్చింది అనే దానికి అక్కడ తను ఇచ్చే అన్ని ఫ్రీబీస్ అని పుకెట్కి ఇవ్వటమే ఏదైనా అంటే ఆయన కూడా ఇంతే ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి ఆయన ఓట్లను కొనుక్కున్నాడు. అధికారం నుండే పార్టీ చేసేది ఏంటి, సో వెల్ఫేర్ మెజర్స్ పేరు మీద వాళ్ళు చేస్తున్న నథింగ్ బట్ ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేయటం, ప్రజల్ని వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్లుగా తయారు చేయటం, తర్వాత తద్వారా వీళ్ళు ఓట్లని కొనుక్కోవటం గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో అంటే అఫీషియల్గానే వాళ్ళు కొనేసుకుంటున్నారు ఓట్లని సింపుల్గా, దాని అర్థం అదన్నమాట. సో అక్కడ కూడా ఏమైంది, అన్ని ఫ్రీబీ అన్నీ ఆయన ఉచిత కరెంటు, ఉచిత వాటరు, ఉచిత మీకు ఎడ్యుకేషను ఒకటి కాదు కదా ఆయన ఇచ్చేది, లాస్ట్కి ఉచిత ప్రయాణము లేడీస్కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నాడు. తర్వాత అక్కడ ఉచిత దవాఖానలు లోకల్గా బస్తీ దవాఖానలు పెట్టాడు, బాగా క్లిక్ అయింది. అదే కాన్సెప్ట్ మన దగ్గర కూడా పెట్టినారు కానీ అది ఇంకా అంత పుంజుకుందా లేదా అనేది తెలియదు మనకి, కానీ కొంతవరకు అయితే సక్సెస్ అయినారు జిహెచ్ఎంసీలో, ఆ విషయం అయితే ఒప్పుకోవాల్సిన అంశం. కానీ ఇట్లా ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే రేపు రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది, ఈ దివాలాకు తీసే అవకాశం ఉంటుంది కదా, మిగతా డెవలప్మెంట్కి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరి మీద బడనేస్తారు, ఉన్న డబ్బులంతా పబ్లిక్కి పంచడానికే సరిపోతుంది. ఇక్కడ కనీసం స్కీమ్స్ పెట్టిస్తున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే అక్కడ ఇక్కడ కానీ ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు కమ్మరోడి నీకు 5,000, నీకు కుమ్మరోడి నీకు 5,000, ఓల్డ్ ఏజ్ పెన్షను చలో నీకు 3,000, తర్వాత ఇంకోటి 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 ఇట్లా మాట్లాడితే చాలు క్యాష్ ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కడికి, తల ఇంత నెత్తికి క్యాష్ ఒకటి. ఇక్కడ ఎంత కదా, రైతు బంధు అంటే ఏంది, అది క్యాషే, అన్నీ క్యాష్లే. సో ఇట్లా క్యాష్ బిజినెస్ మొదలైంది ఇప్పుడు, డైరెక్ట్ క్యాష్ పంచటం. సో ఈ నువ్వు వాడికి కష్టపడరా సంపాదించరా నీకు లోన్ ఇస్తానరా బాబు నువ్వు చేసుకోరా అని చెప్పాడు, అది లేదు, వాడిని వాడి కాళ్ళ మీద వాడు నిలబడేటట్లు సెల్ఫ్ రిలయంట్ చేద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేదు. దానికి బదులు ఏం చేస్తున్నారంటే అన్నీ ఫ్రీ పుకెట్కి ఇచ్చేద్దాం, వాడిని కొనుక్కుందాం, ఓట్లు కొనుక్కుందాం, ఇదే ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు ఈ ప్రభుత్వాలకి. సో తద్వారా ఏమవుతుంది, రాను రాను మీకు స్టేట్ మీద బర్డన్ పెరుగుతూ ఉంటుంది తప్పితే తరగదు. సో ఈ మాంద్యం పరిస్థితుల్లో కూడా ఇంత మాంద్యం ఉన్నప్పటికీ కూడా మరి వీరు వెల్ఫేర్ మెజర్స్ తగ్గిస్తారా, తగ్గించరు, అక్కడ మడుగు తగ్గించరు, బడ్జెట్ కోత పెట్టరు, బడ్జెట్ పెంచుకుంటూ పోతుంటారు దాంట్లో, మరి మిగతా వాటికి ఇక్కడ కోత పడుతూ ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే కంపెన్సేట్ ఎవరు చేయాలి, మళ్ళీ పబ్లిక్ ఇవ్వాలి, పబ్లిక్ మీద బర్డన్ పెడతారు ఫైనల్గా వచ్చేసరికి. సో జరగబోయేది ఈ అనర్థాలు ఇట్లా ఉంటాయి. కాబట్టి ఫ్రీబీస్ ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు తప్పితే వాళ్ళేమి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడి దేశానికి ఉపయోగం ఉండదు. అంటే సంపద క్రియేట్ చేయాలి, సంపద క్రియేట్ చేసేయగలిగే వాడికి నువ్వు ఎంకరేజ్మెంట్ చేయాలా, కానీ నువ్వు ఇట్లా పుకెట్కి ఫ్రీగా పంచుకుంటూ పోతుంటే ఉన్న సంపద ఖాళీ అవుతుంది, కాబట్టి సంపద క్రియేట్ కాదు దానివల్ల, అది పాలకులు అర్థం చేసుకోవాలి. సో ఇది రెండు ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కువగా సంక్షేమ పథకాలపైనే దాదాపు 90% వరకు కూడా ప్రవేశపెట్టి బడ్జెట్లో ఖర్చు పెడుతున్నారు. వాస్తవంగా సంక్షేమ పథకాలు చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే వాటికి సరి సమానంగా కూడా ఇతర రంగాల లోపల డబ్బులు పెట్టేసి బడ్జెట్ కేటాయించి వాటి లోపల గ్రోత్ సాధించే విధంగా పెట్టిన ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా రాబడి వచ్చే విధంగా ఉన్నటువంటి రంగాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిపైన కూడా ఖర్చు చేస్తే కనుక సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఓట్ల కోసమే ఈ సంక్షేమ పథకాలు అన్న విధంగా డబ్బులు పంచడం మాత్రం ఆర్థిక అభివృద్ధికి నిరోధకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆ దిశగా కాకుండా ప్రభుత్వాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సంక్షేమ పథకాలకు సమాంతరంగా డెవలప్ చేస్తే కనుక మనిషి యొక్క తలసరి ఆదాయం కావచ్చు దళసరి ఆదాయం కావచ్చు పెంపొందుతుంది. తద్వారా కుటుంబాలు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయి. సో ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ spotnewschannel.com వెబ్సైట్.